ఇటీవల మెగాస్టార్ చిరంజీవి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా స్థానం సంపాదించిన సంగతి తెలిసిందే. గిన్నీస్ రికార్డే ఆయన కోసం హైదరాబాద్ వరకు వచ్చింది. మెగాస్టార్ ఏమాత్రం ఊహించలేదు గిన్నీస్ రికార్డ్ మనకెందుకు వస్తుందిలే అనుకున్నారు తప్ప ఆయన్నే వెతుక్కుంటూ వస్తుందని ఏనాడు గెస్ చేయలేదు. ఆయన చేసిన చిత్రాలకు, డాన్స్ మూమెంట్లకు గుర్తించి ఈ రికార్డు పదిలం చేశారు. ఇదంతా పక్కన పెడితే కింగ్ ఆఫ్ పాన్ మైకల్ జాక్సన్ గురించి తెలిసిందే. ప్రపంచాన్నే తన పాప్ మాయాజాలంతో ఊపేసిన గనుడు జాక్సన్ తెలియని వారంటూ ఎవరూ ఉండరు. జాక్సన్ పేరును ఓ ట్యాగ్గా తగిలించుకోవాలని ఎంతోమంది ఆశపడతారు. ఈ రకంగా ఇండియన్ మైకల్ జాక్సన్గా ప్రభుదేవాకి ఆ గుర్తింపు ఉంది. అతడి డాన్సులను గుర్తించి చిత్ర పరిశ్రమ అలా పిలుచుకుంటుంది. అయితే చైనా ప్రేక్షకుల దృష్టిలో ఇండియన్ మైకల్ జాక్సన్ ప్రభుదేవ కాదు, మెగాస్టార్ చిరంజీవి అన్న సంగతి వెలుగులోకి వచ్చింది. చాలా చైనా వెబ్సైట్లు చిరంజీవి ఇండియన్ మైకల్ జాక్సన్గా అభివర్ణించాయి. ఈ విషయాన్ని గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ ప్రతినిధి రిచర్డ్స్ రివీల్ చేశారు. చిరంజీవి డాన్స్ మూమెంట్లను చైనా అభిమానులు ఎంతో క్లోజ్గా స్టడీ చేసి ఆ స్థానం ఆయనకు కట్టబెట్టినట్లు చెప్పారు. ఇది చిరంజీవి సాధించిన మరో అరుదైన ఘనత అనే చెప్పాలి. చైనా వాళ్ళు అంటేనే మహా టాలెంటెడ్, ఒళ్ళును విల్లులా ఎలాగైనా వంచగలరు. యాక్షన్ చిత్రాల్లో చైనా వాళ్ల ప్రతిభ గురించి చెప్పాల్సిన పని లేదు. ప్రపంచమే మెచ్చిన ఎంతోమంది లెజెండ్లు చైనాలో ఉన్నారు. అలాంటి చైనా ప్రేక్షకుల నుంచే మెగాస్టార్ ప్రశంసలు అందుకున్నారంటే చిన్న విషయం కాదు. దట్ ఈజ్ మెగాస్టార్.